హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిన్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ముడి పదార్థాల గురించి. కోవిన్ వ్యాక్సిన్ ముడి పదార్థాల ఎగుమతుల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి అనేసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి సీరం ఇన్స్టిట్యూట్ అన్నది ఒక విజ్ఞప్తి చేయటం జరిగింది. కోవిడ్ రెండవ దశ అనేది విజృంభిస్తున్నటువంటి సమయంలో భారతదేశ అవసరాలకి తగినంత వ్యాక్సిన్ అనేది లభ్యమవుతుందా లేదా అన్నటువంటి టెన్షన్ అందరికీ పుడుతోంది. ఇలాంటి సందర్భంలోనే అమెరికాకి తన యొక్క కంపెనీలు మొదట తమ ప్రజల అవసరాలను తీర్చడానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి అనేసి జో బైడెన్ ప్రభుత్వం 1950ల కాలం నాటి రక్షణోత్పత్తుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి కావాల్సినటువంటి ముడి పదార్థాల ఎగుమతికి బ్రేకులు అనేవి పడ్డాయి. తాజాగా కోవిషీల్డ్ టీకా ముడి పదార్థాలని వెంటనే భారత్కి పంపాలి అనేసి అమెరికా నిర్ణయం తీసుకుని ఈ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుకు అందించటం జరిగింది. మే నెల చివరి నాటికల్లా ప్రతి అమెరికన్ వయోజనుడికి కూడా కోవిడ్ టీకా వేయటానికి కావాల్సినటువంటి డోసుల్ని అమెరికా ఇప్పటికే సమకూర్చుకున్నా కూడా ఉత్పరివర్తనం చెందినటువంటి వైరస్ల మీద ప్రస్తుత టీకాలు పనిచేస్తాయా లేదా అన్నట్టుగా అక్కడ మదనపడుతూ ఉన్నారు. పాత టీకాలకి తగినన్ని మార్పులు చేసి ఉపయోగిస్తే సరిపోతుందా లేదంటే కొత్తగా మళ్ళీ ఇంకొక వ్యాక్సిన్లను తయారు చేసుకోవాల్సి వస్తుందా అన్నటువంటిది చిక్కు ప్రశ్నగా మారింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అయితే మన దగ్గర ముడి పదార్థాల కొరత అనేది ఉంది. భారత్ బయోటెక్ కూడా అమెరికన్ కంపెనీ అయినటువంటి వైరో వ్యాక్స్ తయారు చేసేటటువంటి ఎడ్జ్వెంట్ని దిగుమతి చేసుకుంటోంది. వ్యాక్సిన్ ప్రిజర్వేటివ్స్ని జర్మనీ నుంచి తెప్పించుకుంటోంది. అలాగే పిల్లర్లు, ప్లాస్టిక్ బ్యాగులు, ప్రత్యేక సిరంజీల్ని అమెరికా కాకుండా వేరే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే వీలున్నా కూడా ఎడ్జ్వెంట్ సరఫరాదారుని మార్చటం మాత్రం కుదరదు. ఏ టీకా అయినా కూడా 3 దశల క్లినికల్ ప్రయోగాలు ముగిసిన తర్వాతే అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రయోగాల్లో వాడినటువంటి టీకాకి ఏ ఎడ్జ్వెంట్ని ఉపయోగించారో దాంతోనే టీకాని ఉత్పత్తి చేయాలి. వేరే ఎడ్జ్వెంట్ని వాడితే మళ్ళీ కొత్తగా క్లినికల్ ప్రయోగాల్ని నిర్వహించి నియంత్రణ సంస్థల అనుమతిని పొందాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఇంతవరకు ప్రయోగశాలల్లో కొద్ది పరిమాణంలో మాత్రమే ఎంఆర్ఎన్ఏ తరహా వ్యాక్సిన్ల ముడి పదార్థాలని రూపొందిస్తూ వచ్చారు. ప్రయోగశాల నుంచి ఫ్యాక్టరీల్లో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయాల్సి వచ్చేటప్పటికీ పరికరాలు, ముడి పదార్థాలు పెద్ద ఎత్తున అవసరమయ్యాయి. రకరకాల ఎంజైమ్లు, రసాయన రీజెంట్లు, గాజు సీసాలు, ప్రత్యేక సిరంజీలు వీటిని భారీగా సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఎంఆర్ఎన్ఏ టీకాల క్లినికల్ పరీక్షలు ముగించి ఫ్యాక్టరీలో తయారు చేయటం అన్నది ఈజీగా జరిగే వ్యవహారం కూడా కాదు. అమెరికా ప్రభుత్వం ఆర్థికంగాను సంస్థాగతంగాను అందించినటువంటి తోడ్పాటు, చాలా సంస్థలతో ఏర్పడినటువంటి సరఫరా గొలుసులు ఎంఆర్ఎన్ఏ టీకాల సాకారానికి తోడ్పడ్డాయి. ఈ నమూనాని ఇతర దేశాలు కూడా అనుసరించాలి. టీకా తయారీకి కావలసినటువంటి యంత్రాలు, పరికరాలు మరియు రసాయనాల్ని స్వదేశంలోనే సమకూర్చుకోవటానికి భారత ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కూడా చేతులు కలపాలి. ఇతర దేశాలను కలుపుకుని సహకార ప్రాతిపదిక మీద వ్యాక్సిన్ల తయారీకి నడుం కట్టాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో ఔషధ నియంత్రణ మండలి అత్యవసర అనుమతినిచ్చినటువంటి టీకాల పేర్లను తెలపండి. ఎన్ని టీకాలకి ఇప్పటి వరకు అత్యవసర అనుమతినిచ్చింది? 3 టీకాలకి. ఆ 3 టీకాలేంటి? 1 కోవాక్సిన్, 2 కోవిషీల్డ్, 3 స్పుత్నిక్ వి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి. దేశవ్యాప్తంగా దాదాపు 90% పరిశ్రమలు అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. భారత కార్మిక శక్తిలో 40% ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధిని పొందుతోంది. సుమారు 8,000 రకాల వస్తువుల్ని ఈ రంగమే తయారు చేస్తోంది. యువతకి ఉపాధి కల్పించాలి అంటే ఎంఎస్ఎంఈల అభివృద్ధి అనేది తప్పనిసరి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనుగడ పోరు కొనసాగిస్తున్నటువంటి ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని కోవిడ్ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీసింది. దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి, గ్రామీణ అభివృద్ధికి ఎంఎస్ఎంఈలు కీలకమైనవి కావటంతో ప్రభుత్వం ఆత్మనిర్భర్ కింద ఉపశమన చర్యల్ని కూడా చేపట్టింది. అయితే ప్రత్యేక ప్యాకేజ్ అమలవుతున్నటువంటి విధానాన్ని సమీక్షించి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించటం కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని వివరించండి.
ఏమేం తీసుకుంది భారత ప్రభుత్వం? డిజిటల్ ఎంఎస్ఎంఈ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఈ డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఎంఎస్ఎంఈస్ ఇంటర్నెట్ యాక్సెస్ని పొంది వాటి ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకుంటాయి. అంటే టైలర్ మేడ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కామన్ యాక్సెస్గా ఈ ఎంఎస్ఎంఈలు పొందటానికి వీలవుతుంది అన్నట్టుగా ఈ డిజిటల్ ఎంఎస్ఎంఈ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈ సమాధానం అన్నటువంటి స్కీమ్ని, ఎంఎస్ఎంఈ సంబంధ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి వాటి యొక్క క్రెడిట్ మరియు ల్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని, వాటి యొక్క యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ఉద్యమి మిత్ర అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చింది. అలాగే రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ స్ఫూర్తి అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇండస్ట్రీస్, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ మరియు ఆర్టిజాన్స్ని క్లస్టర్స్గా ఫామ్ చేసి వాళ్ళలో వాళ్ళ యొక్క మార్కెటబిలిటీని ఎన్హాన్స్ చేయటం, వాళ్ళకి స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం, వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎక్విప్మెంట్ని అందించటం, వీటి ద్వారా వాళ్ళలో కాంపిటేటివ్నెస్ని తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రీవ్యాంప్డ్ స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లేదా స్ఫూర్తి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏ స్కీమ్ ఫర్ ప్రమోటింగ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నటువంటి పేరుతో, ఆస్పైర్ అన్నటువంటి పేరుతో కొత్త కొత్త జాబ్స్ని క్రియేట్ చేయటం కోసం, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించటం కోసం, ఎంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ని, వాటి యొక్క ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయటం కోసం, ఇన్నోవేటివ్ బిజినెస్ సొల్యూషన్స్ని తీసుకురావటం కోసం ఆస్పైర్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ని మన ఇండియన్ ఎంఎస్ఎంఈస్లో తీసుకురావడానికి తీసుకొచ్చారు. అలాగే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సిడిపి అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మన దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఈస్లో క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ని ఎన్హాన్స్ చేయాలి, దాని ద్వారా ప్రొడక్టివిటీని, కాంపిటేటివ్నెస్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అలాగే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవటం కోసం క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని ప్రోత్సహించటం కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పు గురించి. రీసెంట్గా ఏదైతే పర్యావరణానికి వాటిలాంటి అనర్థం అంతా ఇంతా కాదు, ప్యారిస్ ఒప్పందాన్ని కూడా పక్కన పెట్టేసి, ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది, 2015 సంవత్సరంలో అప్పట్లో ఒబామా ప్రభుత్వం అంగీకరించినటువంటి ప్యారిస్ ఒప్పందానికి లక్ష్యాలని చాలా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కాలుష్య ఉద్గారాల నియంత్రణకి ఏదైతే నిబద్ధతను చూపుతూ ఉన్నారో అది సరిగ్గా చూపించట్లేదు, వాతావరణ మార్పుల మీద శాస్త్రీయ హెచ్చరికల్ని చెవిన పెట్టాల్సిందే అన్నట్టుగా ఇటీవల ధరిత్రి దినోత్సవం లేదా ఎర్త్ డే సందర్భంగా 40 దేశాల అధినేతలతో ఆన్లైన్ సదస్సుని అమెరికా అధ్యక్షుడు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రపంచ భవిష్యత్తును నిగ్గు తేల్చాల్సినటువంటి దశాబ్ది ఇదే, 2005వ సంవత్సరం నుంచి కూడా అమెరికా కాలుష్య ఉద్గారాల స్థాయిని 2030 నాటికి 50 నుంచి 52% తగ్గిస్తాము అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. 2015వ సంవత్సరంలో ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు అంగీకరించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది 25% వరకు అన్నట్టుగా చెప్పటం జరిగింది. దానికి ఇది రెట్టింపు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా 2050 నాటికి అమెరికా తన యొక్క ఆర్థిక వ్యవస్థని కర్బన ఉద్గార తటస్థత లేదా నెట్ జీరో దిశగా మళ్లిస్తాము అనేసి వాగ్దానం చేయటం జరిగింది. అలాగే మరొక 3 ఏళ్లలో పేద దేశాలకు అందించే ఆర్థిక తోడ్పాటును కూడా రెట్టింపు చేయాలి అన్నట్టుగా అమెరికా సంకల్పించింది. పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నటువంటి కర్బన ఉద్గారాల్లో చైనా 28%, అమెరికా అన్నది 15%, యూరోపియన్ యూనియన్ 9%, ఇండియా 7% వాటాని కలిగి ఉన్నాయి. అమెరికాతో పాటే కెనడా, జపాన్, దక్షిణ కొరియాలు కూడా స్వయం నియంత్రణ లక్ష్యాల్ని మెరుగుపరుస్తూ ఉన్నాయి. చైనా ఇలాంటి కొత్త వాగ్దానాలేవి చేయకపోయినా కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాల్ని ఖచ్చితంగా నియంత్రిస్తాము అన్నట్టుగా చెప్తోంది. అలాగే అమెరికాతో ఇంధన, వాతావరణ భాగస్వామ్యాన్ని ఇండియా ప్రకటించటం జరిగింది. దీనికి సంబంధించి నిర్దేశిత లక్ష్యాల దిశగా ఇంకా అన్ని దేశాలు కూడా చేయాల్సింది చాలా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, అమెరికా ఆర్థిక వ్యవస్థని కర్బన ఉద్గార తటస్థత లేదా నెట్ జీరోకి 2050 నాటికి తీసుకొస్తాము అనేసి వాగ్దానం చేసింది. ఎప్పటికీ? 2050వ సంవత్సరం నాటికి.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్ బయోటెక్ అన్నది తయారు చేసినటువంటి కోవాక్సిన్ టీకా ఏదైతే ఉందో దీని యొక్క వినియోగ గడువు లేదా షెల్ఫ్ లైఫ్ని పొడిగించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ అనుమతిని భారత్ బయోటెక్ అనేది కోరింది. ప్రస్తుతం ఉన్నటువంటి 6 నెలల వ్యవధి నుంచి 24 నెలలకి వినియోగ గడువుని పెంచాలి అనేసి కోరింది. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్లో నిల్వ ఉంచినటువంటి కోవాక్సిన్ని తయారు చేసినటువంటి తేదీ నుంచి 6 నెలల పాటు విక్రయించటానికి పంపిణీ చేయటానికి భారత్ బయోటెక్కి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అయితే కోవాక్సిన్ షెల్ఫ్ లైఫ్ని 6 నెలల నుంచి 24 నెలలకి పెంచమని కోరుతూ డీసీజీఐకి లేఖ రాయటం జరిగింది. రీసెంట్గా ఈ డీసీజీఐ అన్నది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి కోవిషీల్డ్ యొక్క షెల్ఫ్ లైఫ్ని తయారీ తేదీ నుంచి 6 నెలల నుంచి 9 నెలలకి పెంచింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో ఒక టీకా యొక్క వినియోగ గడువుని పెంచాలి అంటే ఎవరి అనుమతి అనేది అవసరమవుతుంది? ఎవరి అనుమతి? డీసీజీఐ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా భారత ఔషధ నియంత్రణ మండలి యొక్క అనుమతి అనేది అవసరం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీల్ని అక్కడ పూజారులు ప్రకటించటం జరిగింది. 2022 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీల్లో ఈ జాతర నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించారు. ఈ మేడారం మహాజాతర ఎక్కడ జరుగుతుంది? ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి మేడారంలో ఈ జాతర అనేది జరుగుతుంది. కరోనా నేపథ్యంలో మే 1 నుంచి 15 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల దర్శనాల్ని నిలిపేయనున్నట్టు అక్కడ పూజారుల సంఘం ప్రకటించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మేడారంలో. మేడారం ఎక్కడ ఉంది? తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ మేడారం అనేది ఉంది. అక్కడ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫెర్నాండేజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఫెర్నాండేజ్ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్, ఈమెకి 29వ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం అనేది లభించింది. ప్రసూతి వైద్యం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నందుకు గాను ఈ అవార్డుకి ఆమె ఎంపికయ్యారు. 30వ తేదీన జరిగేటటువంటి అంతర్జాల కార్యక్రమ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ఆమెకి ప్రదానం చేయబోతున్నారు. దీనిలో భాగంగా ప్రశంసాపత్రాన్ని, 1,00,000 రూపాయల గౌరవ పారితోషికాన్ని అందజేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, 29వ యుద్వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎవరికి లభించింది? డాక్టర్ ఎవిటా ఫెర్నాండేజ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సూక్ష్మ పోషకాల గురించి, జాతీయ పోషకాహార సంస్థ సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ చెప్పిన విషయాల గురించి. కరోనా అనేది విజృంభిస్తున్నటువంటి సమయంలో ఆహార ప్రణాళిక అనేది ఎలా ఉండాలి? వైరస్ బారిన పడిన సమయంలో ఏం తినాలి? మనం తీసుకునే ఏ ఆహారం ద్వారా ఏ సూక్ష్మ పోషకాలు మనకు అందుతాయి? ఈ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి విషయాలని గురించి ఇక్కడ చర్చించటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏమిటి? ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? మనం తీసుకునే ఆహారం ద్వారా సూక్ష్మ పోషకాలు అనేవి మనకి తక్కువగా అందుతున్నాయి అని అనిపించినప్పుడు మనం తీసుకునే ఫుడ్లోనే ఈ మైక్రోన్యూట్రియంట్స్ని గనక యాడ్ చేస్తే, అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్లోనే మైక్రోన్యూట్రియంట్స్ని యాడ్ చేయటాన్ని ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేసి పిలుస్తాము. WHO ప్రకారం ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కంటెంట్ని ఇంక్రీజ్ చేయటానికి డెలిబరేట్గా, అంటే న్యూట్రిషనల్ క్వాలిటీని అలాగే ఫుడ్ సప్లైని పెంచటం కోసం, పబ్లిక్ హెల్త్ బెనిఫిట్ కోసం, మినిమల్ రిస్క్, హెల్త్కి మినిమల్ రిస్క్ ఉండేలాగా మైక్రోన్యూట్రియంట్స్ని యాడ్ చేయటాన్నే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అన్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్తోంది. ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ని మనం తీసుకునేటటువంటి ఫుడ్స్లోను, అంటే జనరల్ పాపులేషన్కి సంబంధించి కన్జ్యూమ్ చేసేటటువంటి ఫుడ్లోనూ ఇవ్వచ్చు, అలాగే స్పెసిఫిక్ పాపులేషన్ సబ్ గ్రూప్స్లోను, అంటే కాంప్లిమెంటరీ ఫుడ్స్ని యంగ్ చిల్డ్రన్కి అలాగే రేషన్స్ ఇస్తూ ఉంటారు కదా వాళ్ళట్లో, అంటే టార్గెటెడ్ ఫోర్టిఫికేషన్ని ఇవ్వటమైనా కావచ్చు, అలాగే మార్కెట్ డ్రివెన్ ఫోర్టిఫికేషన్, అంటే మార్కెట్లో అవైలబుల్ అయ్యేటటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటరీగా ఫోర్టిఫై చేయటం ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్, దాన్ని మార్కెట్ డ్రివెన్ ఫోర్టిఫికేషన్ అంటామన్నమాట. ఇలా టార్గెటెడ్ ఫోర్టిఫికేషన్ కావచ్చు, మాస్ ఫోర్టిఫికేషన్ కావచ్చు, మార్కెట్ డ్రివెన్ ఫోర్టిఫికేషన్ అనేసి 3 రకాల ఫోర్టిఫికేషన్స్ ఉన్నాయి ఫుడ్ ఫోర్టిఫికేషన్కి సంబంధించి.
భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అన్నటువంటిది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ని 2016లో తీసుకురావటం జరిగింది. దీని కింద కొన్ని స్టేపుల్ ఫుడ్స్కి సంబంధించి వాటిని ఫోర్టిఫై చేయటం, అంటే బీట్ ఫ్లోర్ కావచ్చు, రైస్ కావచ్చు, వీటిని విటమిన్ B12తోనూ ఐరన్తోనూ ఫోలిక్ యాసిడ్తోనూ వాటిని ఫోర్టిఫై చేస్తారు. అలాగే మిల్క్ మరియు ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి విటమిన్ ఏ మరియు విటమిన్ డిని ఫోర్టిఫై చేయటం జరుగుతుంది. అలాగే డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్, అంటే అయోడిన్ మరియు ఐరన్ని ఇందులో ఫోర్టిఫై చేయటం జరుగుతుంది. వీటి ద్వారా మన దగ్గర ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్ మాల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో, హై బర్డన్ అనేది దీని మీద పడుతోంది, దాన్ని తగ్గించడం కోసం ఫోర్టిఫికేషన్ అనేది ఈ రూల్స్ ప్రకారం, అంటే ఈ రెగ్యులేషన్స్ ఏవైతే 2016లో తీసుకొచ్చారో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ కింద వీటి కింద ఫోర్టిఫై చేయటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా 2017వ సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం ఏదైతే నేషనల్ న్యూట్రిషనల్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిందో, దీని కింద కూడా ఫుడ్ ఫోర్టిఫికేషన్ అన్నటువంటి దాన్ని ఒక ఇంటర్వెన్షన్గా తీసుకురావటం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి ఎనీమియాని అడ్రస్ చేయటంలో ఫుడ్ ఫోర్టిఫికేషన్ అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ గురించి. రీసెంట్గా చాలా చోట్ల ప్రతి రాష్ట్రంలోనూ, ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరిగింది, ప్రతి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి కూడా లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వీటికి లైసెన్స్ అన్నది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అన్నది లైసెన్స్లు జారీ చేస్తుంది. అలా ఆంధ్రప్రదేశ్లో కేవలం 185 వరకు మాత్రమే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చినటువంటి లైసెన్స్ పొందినటువంటి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. కానీ అది అనధికారికంగా దాదాపు 12,000 వరకు పైగానే ఇలాంటివి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఐఎస్ఐ ప్రమాణాలు పాటించి ప్లాంట్ని ఏర్పాటు చేస్తే కనీసం 20 లక్షల వరకు పెట్టుబడి అనేది అవుతుంది. కానీ ఆ ప్రమాణాలు పాటించకుండా కేవలం 4 నుంచి 5 లక్షల్లోపే ప్లాంట్లను పెట్టేస్తూ ఉన్నారు. ఇలా ఏటా 20% చొప్పున ఈ వాటర్ ప్లాంట్లు అనేవి కొత్తగా ఏర్పాటవుతున్నాయి అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లకి లైసెన్సులను ఎవరు జారీ చేస్తారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్నది వీటికి లైసెన్సులను జారీ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో వచ్చే వారం రోజులు కూడా చాలా చోట్ల పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అయితే కుములోనింబస్ మేఘాల వల్ల ఒకచోటే వేడి గాలులు, మరొక చోట చల్లగాలులు వీచి వర్షాలతో పిడుగులు పడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లోనే ఇప్పటి వరకు 10 మందికి పైగా పిడుగుపాటుకు గురయ్యారు అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మేఘాలు ఎలా ఏర్పడతాయి? మేఘాల్లో ఉన్నటువంటి రకాలను తెలపండి. క్లౌడ్స్ లేదా మేఘాలు ఎలా ఏర్పడతాయి? వాటర్ అన్నది వాతావరణంలోకి ఎవాపరేట్ అవుతుంది, అంటే ఎండ వేడికి ఎవాపరేట్ అయిన తర్వాత ఆ వాటర్ లేదంటే ఐస్ కావచ్చు లేదంటే వాటర్ కావచ్చు క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయన్నమాట. ఆ స్కైలో ఆ వాటర్ వేపర్ అన్నది గ్యాస్ లాగా ఫామ్ అవ్వటం జరుగుతుంది. ఆ వాటర్ వేపర్ ఒక క్లౌడ్ లాగా కండెన్స్ అయిపోతుంది. దాంతో ఆ వాటర్ వేపర్ని అది ఈజీగా క్యారీ చేయగలదు. ఆ వాటర్ వేపర్ని గాలిలో అది మోస్తూ అది చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా కండెన్స్ అవుతూ వస్తుందన్నమాట. ఆ వాటర్ డ్రాప్లెట్స్ యొక్క బరువు అనేది ఎక్కువైనప్పుడు, ఇంకా గాలిలో అది ఉండలేనప్పుడు అది కిందికి వర్షం రూపంలో పడుతూ ఉంటుంది. అలా క్లౌడ్స్ చాలా డిఫరెంట్ వేస్లో వస్తూ ఉంటాయి. అందులో ఏమేం రకాలు ఉన్నాయి అన్నట్టుగా మనం చూద్దాం. బేసిక్గా మనకి 10 రకాల మేఘాలు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి. అందులో లెవెల్స్ని బట్టి, అంటే హైట్ని బట్టి, ఒకటి వచ్చేసి హై లెవెల్ అనేసి, రెండవది వచ్చేసి మిడిల్ లెవెల్ అనేసి, మూడవది వచ్చేసి లో లెవెల్ అనేసి, మూడు రకాలుగా మనం దీన్ని వర్గీకరిస్తాము. ఇందులో హై లెవెల్లోకి వచ్చేసరికి సిర్రస్, సిర్రో క్యుములస్, సిర్రో స్ట్రాటస్ అన్న మూడు రకాలు హై లెవెల్కి సంబంధించింది. ఇందులో సిర్రస్ ఏదైతే ఉందో ఇది డిటాచ్డ్ క్లౌడ్స్ అన్నమాట. వైట్ డెలికేట్ ఫిలమెంట్స్ లాగా, మోస్ట్లీ వైట్ ప్యాచెస్ లాగా నారో బ్యాండ్స్లో ఇది ఫామ్ అవుతుందన్నమాట. అది సిర్రస్ అన్నది. ఇంకా సిర్రో క్యుములస్ అంటే
థిన్గా వైట్ ప్యాచెస్తో షీట్ లాగా, అంటే ఒక లేయర్డ్ క్లౌడ్ లాగా ఇది ఫామ్ అవుతుందన్నమాట. అయితే ఇందులో షేడింగ్ అనేది ఉండదు. వీటిలో చిన్న చిన్న ఎలిమెంట్స్లో రెగ్యులర్గా అరేంజ్ అయినటువంటి చిన్న గ్రెయిన్స్ లాగా, రిపిల్స్ లాగా ఇది కనపడుతూ ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి సిర్రో స్ట్రాటస్ అన్నది. ఈ సిర్రో స్ట్రాటస్ అన్నది ట్రాన్స్పరెంట్గా వైటిష్ వీల్ క్లౌడ్ లాగా, అంటే ఒక హెయిర్ లాగా ఫైబ్రస్గా స్మూత్ అపియరెన్స్తో ఉంటుంది. అది సిర్రో స్ట్రాటస్ అన్నవి. ఇవన్నీ కూడా హై లెవెల్కి సంబంధించింది. ఇక మిడిల్ లెవెల్ క్లౌడ్స్ వచ్చేసరికి ఇవి కూడా మూడు రకాలు. ఆల్టో క్యూములస్ అనేసి, ఆల్టో స్ట్రాటస్ అనేసి, నింబో స్ట్రాటస్ అనేసి, ఇవన్నీ మిడిల్ లెవెల్ క్లౌడ్స్ అనమాట. ఇందులో ఆల్టో క్యూములస్ ఏదైతే ఉందో ఇది వైట్ లేదా గ్రే ప్యాచ్ అనమాట, షీట్ లాగా లేయర్డ్ క్లౌడ్స్. జనరల్గా వీటిలో ప్లేట్స్ లాగా ఇది కంపోజ్ అయి ఉంటుంది. అందులో రోల్స్ లాగా లేదంటే రౌండెడ్ మాస్ లాగా ఇది ఫామ్ అవుతుంది. ఇక రెండవది వచ్చేసరికి ఆల్టో స్ట్రాటస్ అన్నది. ఇది గ్రే లేదా బ్లూయిష్ అనమాట, బ్లూయిష్ క్లౌడ్ షీట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి ఫైబ్రస్ లేదంటే స్ట్రైటెడ్ క్లౌడ్స్తో ఫామ్ అయ్యి టోటల్గా లేదా పార్షియల్గా స్కైని కవర్ చేస్తాయి. ఇవి ఆల్టో స్ట్రాటస్ అన్నవి. ఇక మూడవది వచ్చేసరికి నింబో స్ట్రాటస్. నింబో స్ట్రాటస్ అన్నది ఆల్టో స్ట్రాటస్ ఏదైతే ఫామ్ అవుతున్నాయో అది బాగా థిక్గా ఏర్పడితే అది నింబో స్ట్రాటస్ అంటాము. దీనిని డార్క్ గ్రే క్లౌడ్గా కూడా మనం చెప్పచ్చు. ఇది కాకుండా లో లెవెల్ క్లౌడ్స్ వచ్చేసరికి నాలుగు రకాలు. అవి ఒకటి వచ్చేసి క్యూములస్ అనేసి, రెండవది స్ట్రాటో క్యూములస్ అనేసి, మూడవది స్ట్రాటస్ అనేసి, నాలుగవది క్యూములో నింబస్ అనేసి నాలుగు రకాలు. ఇందులో క్యూములస్ అంటే డిటాచ్డ్గా ఉండి జనరల్గా డెన్స్ క్లౌడ్స్ షార్ప్ అవుట్లైన్స్తో ఏర్పడతాయన్నమాట. ఇవి వర్టికల్గా అంటే ఒక రైజింగ్ మౌంట్స్ లాగా, డోమ్స్ లాగా లేదంటే టవర్స్ లాగా లేదంటే అప్పర్ పార్ట్స్లో బల్జ్ అయ్యి ఉండి ఒక కాలీఫ్లవర్ షేప్లో కనపడుతూ ఉంటాయన్నమాట. అవి క్యూములస్కి సంబంధించింది. ఇక క్యూములో నింబస్ అన్నటువంటివి థండర్ స్టామ్ క్లౌడ్ అనమాట. ఇవి హెవీగా డెన్స్గా ఉండి ఒక మౌంటైన్ లాగా, హ్యూజ్ టవర్ లాగా ఇవి ఫామ్ అయి ఉంటాయన్నమాట. అప్పర్ పోర్షన్ అనేది స్మూత్గా ఫైబ్రస్గా ఉంటుంది, లోవర్ పోర్షన్కి వచ్చేసరికి ఫ్లాట్ ఎండ్గా ఉంటుంది. ఇది క్యూములోనింబస్ మేఘాల గురించి. ఈ క్యూములోనింబస్ మేఘాల దగ్గరే ఎక్కువగా మనకి ఉరుములు, మెరుపులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక మూడవది వచ్చేసరికి స్ట్రాటో క్యూములస్ అన్నది. ఇవి గ్రే లేదా వైటిష్ ప్యాచ్తో ఒక షీట్ లాగా లేదంటే లేయర్ లాగా ఏర్పడినటువంటి డార్క్గా ఉండే, హనీ కూంబ్ అపియరెన్స్ ఉండేటటువంటి క్లౌడ్స్ ఈ స్ట్రాటో క్యూములస్ క్లౌడ్స్ అన్నది. ఇక నాలుగవది వచ్చేసరికి స్ట్రాటస్ క్లౌడ్స్. స్ట్రాటస్ క్లౌడ్స్ అన్నవి జనరల్గా గ్రే క్లౌడ్ లేయర్ అనమాట. వాటికి యూనిఫామ్ బేస్ అనేది ఉంటుంది. ఇవి దాదాపు థిక్గా ఉండి ఒక డ్రిజిల్ లాగా, అంటే డ్రిజిల్ని, ఐస్ ప్రిజమ్స్ని, అలాగే స్నో గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి మేఘాలని మనం స్ట్రాటస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకి సూర్యుడు ఈ క్లౌడ్లో నుంచి విజిబుల్గా ఉంటాడో దీని యొక్క అవుట్లైన్ కూడా క్లియర్గా కనపడుతుంది. ఈ మేఘాలని మనం స్ట్రాటస్ అనేసి అంటాము. ఇలా మొత్తం 10 రకాల మేఘాలు అనేవి ఏర్పడతాయి. ఇవి ఆల్టిట్యూడ్ అంటే హైట్ని బట్టి హై లెవెల్ అనేసి, మిడిల్ లెవెల్ అలాగే లో లెవెల్ క్లౌడ్స్గా వీటిని డిస్క్రైబ్ చేస్తాము. అందులో హై లెవెల్లో మొత్తం 3 రకాలు, మిడిల్ లెవెల్లో 3 రకాలు, లో లెవెల్లో 4 రకాల క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడన్నా కూడా మొత్తం థిక్గా ఆకాశం మొత్తం బాగా మబ్బుగా ఎక్కువ విస్తరించి ఉండి అక్కడ విపరీతమైనటువంటి గాలులు అలాగే ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటే దాన్ని మనం క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేసి చెప్తూ ఉంటాము. అలా ఆకాశంలో ఉన్నటువంటి క్లౌడ్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్గా చెప్తూ ఉంటాము. ఒకసారి వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేయండి. వీటి యొక్క ఫొటోస్ని కనుక మీరు చూస్తే మీరు క్లియర్గా డిఫరెన్స్ అనేది అర్థం చేసుకుంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యయంలో మొత్తం 333 కోట్ల రూపాయలని రీయంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బహిరంగ మార్కెట్లో బాండ్లను జారీ చేయటం ద్వారా నిధుల్ని సమీకరించాలి అన్నట్టుగా నాబార్డ్ని ఆదేశించింది. నాబార్డ్ నిధులను సేకరించి NWDA జాతీయ వనరుల అభివృద్ధి సంస్థ అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తుంది. పోలవరం ప్రాజెక్టుకి వ్యయం చేసినటువంటి బిల్లుల్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించింది. వాటిని పరిశీలించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మొత్తం 333 కోట్ల రూపాయలని రీయంబర్స్ చేయాలి అనేసి కేంద్ర జలశక్తి శాఖకి సిఫారసు చేసింది. అలాగే ఈ నెలలో 418 కోట్లను రీయంబర్స్ చేయాలి అనేసి తాజాగా ప్రతిపాదనల్ని పంపించింది. వీటిని పరిశీలిస్తూ ఉన్నటువంటి కేంద్ర జలశక్తి శాఖ ఆమోద ముద్ర వేసి కేంద్ర ఆర్థిక శాఖకి నిధులు మంజూరు చేయాలి అనేసి సిఫారసు చేసింది.
పోలవరం ప్రాజెక్టు పనులకి ఇప్పటి వరకు 17,153.54 కోట్ల రూపాయల్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత చేసినటువంటి వ్యయం 12,422.83 కోట్లు అనమాట. దీనికి సంబంధించి ప్రస్తుతం 333 కోట్ల రూపాయల్ని రీఎంబర్స్ చేయబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యయంలో ఎంత రీఎంబర్స్ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది? ఎంత? మొత్తం 333 కోట్ల రూపాయలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశవ్యాప్తంగా 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వాళ్ళకి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం చేయబోతోంది. టీకా డోస్ కోసం అపాయింట్మెంట్ పొందటానికి కోవిన్ పోర్టల్లో కానీ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 45 ఏళ్ళు అంతకు మించి ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది కొనసాగుతుంది. వాళ్ళు నేరుగా వ్యాక్సిన్ కేంద్రానికి చేరుకుని అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా వేసుకోవచ్చు. అయితే 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. రిజిస్ట్రేషన్ లేకుండా టీకా కోసం వస్తే వాళ్ళని అనుమతించరు. 18 నుంచి 44 ఏళ్లలోపు వాళ్ళకి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ని అందజేస్తాము అనేసి ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. కరోనా టీకా కోసం ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లే వాళ్ళ కోసం ప్రభుత్వం ఇంకొక సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, ధర ఎంత అనేటటువంటి వివరాలని 1 నుంచి కోవిన్ పోర్టల్లో పొందుపరుస్తారు. అపాయింట్మెంట్ పొందే సమయంలో ఇష్టమైనటువంటి టీకాని వాళ్ళు ఎంచుకోవచ్చు. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు నిర్ణీత రుసుమును చెల్లించి ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాని వేయించుకోవచ్చు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఏ పోర్టల్ని తీసుకొచ్చారు? కోవిన్ అన్నటువంటి పోర్టల్ని తీసుకొచ్చారు. ఇందులో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఆరోగ్య సేతు యాప్ ద్వారా అయినా కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ జలకళ పథకం గురించి. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 నెలల వ్యవధిలోనే కొత్తగా 20,000 ఎకరాలకి నీటి సౌకర్యం అనేది కలిగింది. ఇప్పటి వరకు 4,223 వ్యవసాయ బోర్ల తవ్వకాలు అనేది పూర్తయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్ జలకళ పథకం అమల్లోకి రాకముందు బోర్లు వేయించుకొని విద్యుత్ కనెక్షన్ని తీసుకుని మోటార్ బిగించుకోవటం అనేది చిన్న మరియు సన్నకారు రైతులకి తలనమించినటువంటి భారంగా ఉండేది. బోరు వేసినా నీళ్లు పడకపోతే ఇంకొక బోరు వేయటం, అది ఫలించకపోతే మరొక బోరు వేయటం వల్ల వేలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ జలకళ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులకి నష్టాలకి చెక్ అనేది పడింది. బోరు తవ్వకంతో పాటు పంపుసెట్ ఏర్పాటు వంటివి కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. అలాగే ఆ తవ్వకం పూర్తయినటువంటి చోట విద్యుత్ కనెక్షన్ని ఇవ్వటం, మోటార్లు బిగించడం మీద గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. 2020 సెప్టెంబర్లో తీసుకొచ్చినటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 4,220 వ్యవసాయ బోర్ల తవ్వకాలు అనేవి పూర్తయ్యాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? సెప్టెంబర్ 28వ తేదీ 2020లో ఈ వైఎస్ఆర్ జలకళ పథకం అనేటటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి చాక్లెట్ పంటగా పిలిచేటటువంటి కోకో సాగుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింతగా విస్తరించటం కోసం ప్రభుత్వం ప్రణాళికల్ని రూపొందించింది. చాక్లెట్స్, బిస్కెట్స్ మరియు ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించేటటువంటి కోకోకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. కోకో సాగుతో పాటు కోకో యొక్క ఉత్పాదకతలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గడిచిన 2 ఏళ్లలో కొత్తగా 8,000 హెక్టార్లలో ఈ సాగు అనేది విస్తరించింది. దీనిని రానున్న 3 ఏళ్లలో కనీసం 15,000 హెక్టార్లలో పెంచాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. 1990లలో కొబ్బరి తోటల్లో అంతర పంటగా ప్రారంభించినటువంటి ఈ కోకోని ఆ తర్వాత ఆయిల్ పామ్ తోటల్లో కూడా రైతులు సాగు చేస్తూ ఉన్నారు.
ఈ చెట్లను నాటినటువంటి 3వ ఏడాది నుంచి మొదలయ్యేటటువంటి కోకో దిగుబడి కనీసం 40 ఏళ్ల పాటు కొనసాగుతుంది. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసేటటువంటి ఈ కోకో చెట్ల నుంచి ప్రతి సంవత్సరం 1 టన్ను నుంచి 2 టన్నుల ఆకులు రాలి నేలలో కలిసిపోతాయి. దానివల్ల అక్కడ భూసారం పెరిగిపోతుంది. భూమి మీద ఏర్పడే ఆకుల పొర వల్ల కలుపు శాశ్వతంగా నిర్మూలించబడుతుంది. ఇదే సందర్భంలో తోటల్లోని భూమిలో తేమ శాతం అనేది నిలిచి ఉండి ప్రధాన పంటకి నీటి కొరత లేకుండా చేస్తుంది. పైగా కొబ్బరి, ఆయిల్ పామ్లలో పిందె రాలిపోకుండా నివారిస్తుంది. అంతర పంటగా కోకో సాగు చేయటం వల్ల ప్రధాన పంటల్లో 20% దిగుబడి అనేది పెరుగుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో కోకో సాగు విస్తీర్ణం 29,199 హెక్టార్లు ఉంటే, ఈ 2 ఏళ్లలో 8,000 హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగింది. వచ్చే 3 ఏళ్లలో 15,000 హెక్టార్లకి దీన్ని విస్తరించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోకో రైతులకి పంట ఖర్చుల కింద 3 ఏళ్ల పాటు హెక్టార్కి ఎంత చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది? ఎంత చొప్పున అందిస్తోంది? 20,000 రూపాయల చొప్పున ప్రతి హెక్టార్కి కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి అనేసి. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారం నాడు జరుపుకుంటాము. ఈ సంవత్సరం అది 24వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ద వెటరినేరియన్ రెస్పాన్స్ టు ద కోవిడ్-19 క్రైసిస్ అన్నటువంటిది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, ఏ సంవత్సరం నాటికి భారత్ జనాభా పరంగా చైనాను అధిగమిస్తుంది అనేసి చైనా కేంద్ర బ్యాంక్ నివేదిక తెలిపింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.